మేష రాశి ఆగస్ట్ నెల 2022వ సంవత్సరానికి గాను మేష రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ మేష రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఆదాయం 3 వ్యయం 6 గా ఉన్నాయి. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది, రాబడి కంటే కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. అనవసరమైన ఖర్చులు స్వలాభాపేక్షతో మీ కుటుంబ సభ్యులకు గాను మీరు ఖర్చు పెట్టుకుంటారు. మీ బంధువులు మిత్రుల సమాగమాలు, పార్టీలు, బంధుమిత్రుల వినోదాలతో ఖర్చు ఎక్కువగా పెట్టుకుంటారు. పేదవాళ్ళకి ఆ జాబితాలోకి మీరు పేదవాళ్ళని కూడా చేర్చుకుంటే అది మీకు ఎక్కువ లాభాన్ని చేస్తుంది. పేదవాళ్ళ ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా భగవత్ రక్షగా మీకు ఉపయోగపడతాయి. ఇకపోతే రాజ్యపూజ్యం 14, అవమానం 14గా ఉంది. అంటే మిమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు, మెచ్చుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉంటారు. కాబట్టి ఈ నెలలో మీరు ఎవరు అడిగినా సరే మొహమాటంతో మీరు అన్ని పనులు కూడా మీరు చేసి పెడతారు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి ఆగస్ట్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, శుక్రుడు జూన్ 18 నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలాగే రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం జరుగుతుంది. కుజుడు జూన్ 27వ తేదీ నుంచి మరి మేషరాశిలోనే ఉంటాడు. అదేవిధంగా గురుడు వక్రించి జూలై 29వ తేదీ నుంచి మరి మీనరాశిలో వక్రిస్తాడు. తర్వాత శని జూలై 12 నుంచి మరి మకర రాశిలో ప్రవేశం. రవి బుధులు జూలై 16, జూలై 17 నుంచి మరి కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి ఫలితాలను పరిశీలించగా మరి ఈ మేషరాశి వారికి అనుమానం ఎక్కువగా ఈ నెలలో అనుమానం పెనుభూతమైపోతుంది. అలాగే అంటే అందరినీ అనుమానిస్తూ ఉంటారు. ఒకడెవడో మోసం చేస్తే ప్రపంచం అంతా కూడా రావణాసురులు అని చెప్పి భయపడిపోయేటటువంటి తత్వము ఈ నెలలో మీకు కలుగుతుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు, యుద్ధాలు, వ్యాపార భాగస్వాములతో రణరంగం, మనస్పర్ధలు ఇవి వస్తాయి. ఏదో ఒక విధంగా మీకు జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ ఇబ్బంది పెట్టాలి తమ అజ్ఞానంతో. జీవిత భాగస్వామి ఇప్పుడు అజ్ఞానంతో బాధపడుతుంది, వ్యాపార భాగస్వాములు కపటంతో కావాలని, మిమ్మల్ని ఇరికించాలని, ఇలాగా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే కుజగ్రహ ప్రభావం వలన మీరు దూకుడు స్వభావంతో మీరు ముందుకెళ్ళి మీ యొక్క పనులను మీరు సాధించుకుంటారు. ఆ తర్వాత గురుడు వక్రించడం వలన విపరీతమైనటువంటి ధన ఖర్చు ఎక్కువ చేస్తారు. ఆ విధంగా మీరు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, ఆ తర్వాత తీర్థయాత్రలు చేస్తారు. మరి ఈ విధమైనటువంటి ప్రయాసతో మీకు పేరు ప్రతిష్టలు ఈ నెలలో వస్తాయి. ఇకపోతే మేషరాశి వారికి కొంచెము ఇగో ఎక్కువ, క్షమించాలి కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన ధర్మం. మరి ఈ యొక్క ఇగోని మీరు తగ్గించుకున్నట్లయితే అవతల వాళ్ళు మీ మేలు చేస్తున్నారు అనేటటువంటి స్పృహ కూడా లేకుండా మీరు వాళ్ళని అపార్థం చేసుకుంటూ కఠినమైనటువంటి పదజాలంతో ప్రవర్తించడం వలన, ఆ తర్వాత రెటిసెంట్ ఇన్ నేచర్ సైలెంట్గా ఉండడం వలన, ఆ తర్వాత ఇతరుల యొక్క అభ్యర్థుల్ని మీరు రెస్పాండ్ కరెక్ట్గా అవ్వకపోవడం వలన మిమ్మల్ని జనం అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మిమ్మల్ని జనం వదిలివేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగం ఎకనామిక్ ఫ్రంట్లోకి వచ్చేసరికి మరి మాకు డబ్బు బాగా వస్తుందా అండి రాదా అండి అని అంటే, మీకు డబ్బు బ్రహ్మాండంగా వస్తుంది. బ్రహ్మాండంగా అంటే మరి కపట జ్యోతిష్కులు కపట బ్రాహ్మణులు చెప్తున్నట్టుగా కోట్ల రూపాయలు రావు. మీ ప్రపోర్షనేట్గా మీకు ఒక 1000 రూపాయలు వచ్చేవాడికి 100 రూపాయలు ఎక్కువ వచ్చేటట్లుగా వస్తుంది. ఇకపోతే ఈ నెలలో మీకు ధనానికి ఇబ్బంది లేదు, ఉద్యోగస్తులకి మీకు ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఏమిటండి బాబు ప్రమోషన్ ఏమిటి, మాకు అసలు ఉన్నదే పరిస్థితి బాగుండలేదు అని అనుకుంటే, కొంతమందికి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల ఉంది. కాబట్టి మీరు కోరుకున్న చోట్లకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. కాబట్టి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ కన్సెంట్తో మాత్రమే జరుగుతాయి. కాబట్టి మీకు టీఏలు డిఏలు మీకు రావాల్సినటువంటి ఇతరత్ర అరియర్సు బకాయిలు ప్రభుత్వం నుంచి అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి.
ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతం పెరగబడుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీలో వేరే అనుబంధ సంస్థలు ఎక్కడైనా దగ్గరగా ఉన్నట్లయితే ఆ సంస్థలకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. మరి శ్రావణ మాసం కాబట్టి మీకు ఖచ్చితంగా వివాహాలు ఖచ్చితంగా కొంతమందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అవుతుంది. ఇకపోతే సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానము మీకు కన్సీవ్ అయ్యారు అనేటటువంటి శుభవార్తను మీరు వింటారు. విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మరి మార్కులు అయితే జ్ఞాపకం శక్తి తగ్గుదల వల్ల మీకు మార్కులు రావు. మరి ఈ యొక్క విద్యా విధానంలో పాటించాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఆ ధర్మాన్ని పాటిస్తే మాత్రమే మీకు మార్కులు వస్తాయి. ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. అంతేగాని బాగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా మనం చాలా బాధపడాలి. ఎందుకంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల్ని, చిన్నపిల్లల్ని, స్టూడెంట్స్ని, మరి పేద జనాల్ని మంచి మార్గంలో ఎప్పుడు సమాజాన్ని నడిపించాలి. కానీ కొంతమంది వ్యక్తులు అలా చేయలేదు. సరస్వతి లేహ్యం పేరుతో, లేకపోతే సరస్వతి ఆకు పేరుతో, మరి నాలుగు మీద సరస్వతి బీజాలు రాస్తామనే పేరుతో మీకు చదువు వస్తుంది అని అక్షరాభ్యాసాలు ఆ క్షేత్రాల్లో చేస్తే, ఈ క్షేత్రాల్లో చేస్తే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతారు అని చెప్పి తప్పు దోవ నడిపించారు. ఇప్పటికీ నడిపిస్తున్నారు యూట్యూబుల్లో. ఇది చాలా తప్పు. జ్ఞాపకం శక్తి తగ్గిపోతే మీరు ఫుడ్ డైట్ వల్ల బెండకాయలు ఇలాంటి ఆహార పదార్థాలు ఉంటాయి, అవి తినాలి. అంతేగాని మీకు నాలుగు మీద బీజాక్షరం రాస్తే దిస్ ఇస్ ఎ మెటీరియలిస్టిక్ వరల్డ్, దిస్ ఇస్ 21st century. ఈ ఎరాలో పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు పెంచితే ప్రజలు ఒప్పుకోరు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, డైట్నే కాకుండా ఒకటికి నాలుగు సార్లు చదవాలి. చదివితే మాత్రమే మీకు విద్యార్థులకు గుర్తొస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి మీరు ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఫార్మర్స్ దగ్గరికి వచ్చేసరికి మొదటి పంట మీరు వేశారు చక్కగా, ఆ పంట ఏ అడ్డంకులు లేకుండా, ఏ వర్షాల వల్ల, ఏ ఇబ్బంది లేకుండా మీ పంట బ్రహ్మాండంగా పండుతుంది. కాబట్టి మీకేమవుతుందండి, ముందుకు వెళుతుంది పంట. అప్పులు కూడా సునాయాసంగా మీకు అప్పులు పుడతాయి. ఆ బ్యాంకు వాళ్ళు కూడా సునాయాసంగా మీకు ఇస్తారు, ఎన్నో నిబంధనల్ని మరి పెట్టి మిమ్మల్ని వేధించకుండా. కాబట్టి మనము ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు ఉన్నాయి చూసారా, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీ, తిండి, పట్ట, ఇవే మెయిన్ ఇండస్ట్రీస్. తర్వాత ఇనుముకు సంబంధించినటువంటిది, అపరాలు, ఆ తర్వాత శనగలు, ఇలాంటి వ్యాపారాలు, హోల్సేల్ తెల్లని వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. ఎదుగుదల, ఫైనాన్షియల్ గ్రోత్ అనేటటువంటిది ఈ ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి 2022 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఒళ్ళు బద్దకించకుండా కష్టపడాలి. అంతేకాని ఇంట్లో కూర్చొని కాలు మీద బెడ్డ మీద పడుకొని కాలు మీద కాలు ఊపుకుంటూ మా కోట్లు వచ్చేస్తాయి, జ్యోతిష్కుడు ముల్లపూడి సత్యనారాయణమూర్తి చెప్పాడు, లేకపోతే మరొకళ్ళు చెప్పారు మాకు వచ్చేస్తాయని అనుకుంటే నేను ఎలా చెప్పను. విన్నారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి. మిగతా వాళ్ళు చెప్పినట్లుగా మీరు భావిస్తూ కూర్చుంటే గర్భదరిద్రులు అయిపోతారు. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఇంకా డౌన్ఫాల్ అయిపోతారు. కాబట్టి దైవ ఆరాధన చేయండి. ఖచ్చితంగా దైవారాధన వల్ల గొప్పవాళ్ళు అవుతారు. అది సిస్టమేటైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి. గుళ్ళు చుట్టూ తిరిగేసి, క్షేత్రాల చుట్టూ తిరిగేస్తే మీకు దేవుడు ఇవ్వడు. అందువలన మీరు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా గ్రహస్థితి ఉంది అన్నది డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. మేము ఉచితంగా, మేము సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా రెడీనే, ఉచితంగా పరిహారాలు చేయడానికి రెడీనే. ఇది పేదల ఛానల్, పేద విద్యార్థులు, మా విద్యార్థుల కోసం పెట్టబడినటువంటి ఛానల్ ఇది. కాబట్టి విద్యార్థుల్ని, యువతని మరి సరైనటువంటి దిశామార్గంలో తీసుకువెళ్ళాలి. కాబట్టి పేరెంట్స్ మీకంటే ఎక్కువ బాధ్యత ఒక ప్రొఫెసర్గా, ఒక దేవి ఉపాసకుడిగా నాకుంది. కాబట్టి ఈ యొక్క మిలిటరీ, పోలీస్, తర్వాత ఇతర ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వేధింపులకు గురవుతున్నటువంటి వాళ్ళ యొక్క వేధింపులు తగ్గిపోతాయి. మరి అదేవిధంగా ఆఫీసర్స్ అండ్ కొలీగ్స్ యొక్క హెరాస్మెంట్లు తగ్గుతాయి. వాళ్ళు మీకు యావరేజ్గా సహకరిస్తారు.
ఈ విధమైనటువంటి మీరు సహృద్భావంతో మీరు కలిసికట్టు నాయకత్వ లక్షణాలతో మీరు ఈ నెలలో పనిచేస్తారు. ఇకపోతే హార్ట్ డిసీజెస్ తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క రోగాలను మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. డాక్టర్లు కేవలం మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు, కాబట్టి రెండు మూడు ఒపీనియన్స్ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ రోగాలు తగ్గించేది దేవుడు తప్ప డాక్టర్లు కాదు. కేవలం డాక్టర్లు దే విల్ గివ్ యూ గైడ్లైన్స్, దే విల్ గివ్ యూ మెడిసిన్స్, మీరు దాన్ని వాళ్ళని గౌరవించి మీరు వాడుకోవాలా. అంతేకాని మా ఇష్టం వచ్చినట్టుగా మా గ్రహ పరిస్థితి బాగుంది అని చెప్పి మరి మీరు అలాగని చెప్పి మళ్ళీ డాక్టర్లే దేవుళ్ళు అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్స్, కొన్ని దొంగల కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, నిలువు దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపోవలసినటువంటి అవసరం లేదు. మీకు ఆయుర్దాయము, ఆరోగ్యము, స్ట్రిక్ట్ డిసిప్లిన్ వల్ల, మీ యొక్క అలవాట్ల వల్ల మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, చక్కగా వాళ్ళ వల్ల మీకు ఖచ్చితంగా ఈ నెలలో మీకు మేలు జరుగుతుంది. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహుకి రాహు స్తోత్రాలు చేయాలా, రాహు జపాలు చేయాలా, మినుములు కిలోంపావు దానం చేయాలా, అమ్మవారికి కుంకుమార్చనతో అర్చన చేయాలా. మూఢ నమ్మకాలను పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా, రేషనల్గా, లాజికల్గా ఆలోచిస్తూ సద్గురువుల యొక్క సేవ చేసుకుంటే మీకు ఖచ్చితంగా గురువు అంటే ఏమిటండి? అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, ఇంకా అజ్ఞానంలోకి తోసేవాడు కాదు. పురోహితుడు వేరు, గురువు వేరు. స్వామీజీ సన్యాసి వేరు, గురువు వేరు. గురువు ఒక్కడే జగద్గురువు ఆదిశంకరాచార్య, గురువు ఒక్కడే దత్తాత్రేయుడు నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభులు. కాబట్టి గురువు ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళెప్పుడు కూడా మరి చక్కటి మీకు మంచి గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ముందుకు వెళతారు. శోభామాస్తు.